రంగారెడ్డి జిల్లా షాద్నగర దళిత మహిళ ఘటనపై విచారణ కొనసాగుతోంది. పోలీసులు థర్డ్ డిగ్రీ నేపథ్యంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న బాధితురాలు సునీత ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. తాను ఎలాంటి దొంగతనం చేయలేదని TV9తో స్పష్టం చేసింది ఆమె. ఇన్స్పెక్టర్ రామిరెడ్డి సహా మరో నలుగురు పోలీసులు అర్ధరాత్రి 2 గంటల వరకు తనను చితక బాదారని చెప్తోంది. ఎంత చెప్పినా వినకుండా కన్న కొడుకు భర్త ముందే లాఠీలతో కొట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీస్ స్టేషన్లో బాధితురాలిని తీవ్రంగా హింసించారని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. సభ్య సమాజం తలదించుకునేలా ఘటన ఉందన్నారు. గత గురువారం బాధితురాలిని ఇంటికి పంపారని, అసెంబ్లీ జరుగుతుంది కాబట్టే ఘటనను గోప్యంగా ఉంచారని ఆరోపించారు. ఘటనకు బాధ్యులైన పోలీసులపై కంటి తుడుపు చర్యలు తీసుకున్నారని విమర్శించారు. తనకు సంబంధం లేదు, నేనేం చేయలేదు, మరో నాకు తప్పు లేదని మొర పెట్టుకుంటున్నా కూడా అందులో నైట్లో 9 o'clock నుండి 8 o'clock తీసుకొచ్చి 2 o'clock వరకు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అనేది నిజంగా సభ్య సమాజం తలంచుకోవాలా. ఇప్పటికైనా అసలు ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా, గతంలో ఇది చూస్తూ వస్తూ ఉన్నప్పుడు గతంలో కూడా జరిగిన సంఘటన ఒకసారి నెమరు వేసుకుంటూ ఉంటే, ఈరోజు జరిగిన సంఘటన గతంలో జరిగిన సంఘటన ఒకసారి నెమరు వేసుకుంటే, ఈరోజు కనీసం తనకు ధైర్యం చెప్పే వాళ్ళు ఎవరు లేరు. ఎప్పుడో వెనస్డే పంపించేస్తే దెబ్బలకు తాళలేక నొప్పులకు తాళలేక తను ఇప్పుడు హాస్పిటల్ వచ్చిన సందర్భం మనం చూస్తున్నాం. సంఘటన జరిగిందని నాకు అర్థమైంది ఏంటంటే, వెనస్డే ఇన్సిడెంట్ జరిగితే అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి గోప్యంగా ఉంచి ఇమీడియట్గా ఇప్పుడు ఏమైతే ఏమైంది లేని గాలికి వదిలేస్తున్నట్టు సందర్భం కనిపిస్తూ ఉంది. ఇమీడియట్గా అతని మీద యాక్షన్ ఎవరైతే సి ఇన్స్పెక్టర్ ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సింది పోయి అటాచ్ చేసినట్టున్నారు. తను చెప్తుంది తనతో పాటు ఎస్ఐతో పాటు ఇంకా 4 కానిస్టేబుల్ అక్కడ ఉన్నారు, వాళ్ళందరూ కలిసి నా మీద దాడి చేస్తున్నారని చెప్తున్నప్పుడు అందరి మీద యాక్షన్ తీసుకోవాల్సింది ఊరికి అటాచ్ చేసినట్టుంది, అంటే కంటి తుడుపు చర్య అటాచ్ చేసినట్టుంది.